ఏంటి సార్ ఇక్కడికి వచ్చి నించున్నారు? సార్ వచ్చి కూర్చోండి. నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. ఏంటి సార్ ఫీల్ అవుతున్నారా? మళ్ళీ నేను ఫ్లాష్ బ్యాక్ చెప్తానని భయపడుతున్నారా? నేను నోరు తెరవను సార్, వచ్చి కూర్చోండి సార్. కాదమ్మో, ఇది వేరే మ్యాటర్, నువ్వు వెళ్ళు. నాతో చెప్పరా సార్? మీ బాధ నాతో పంచుకోరా? వాట ఉంది అద్గది, తనకు తానుగా మేక వెళ్ళి సింహం నోట్లో తలదొరచిపోతుంది. ఇప్పుడు చూడు. ఇప్పుడు నన్ను మేకను చూడమంటారా, సింహాన్ని చూడమంటారా? ఏం మాట్లాడకుండా అక్కడ చూడు. ఏంటి సార్ సమస్య ఏంటి? నీ సిస్టర్ శ్రీ ఉంది కదా, సమస్య తనకే. సిస్టర్ని జాగ్రత్తగా చూసుకోండి, ఇంకా ఎంత కావాలన్నా ఇస్తాను. ఈ రుణం ఎలా తీర్చుకుంటానో ఏమో. అందరికీ బుర్రలో తెలివి ఉంటే నీకు ఒళ్ళంతా తెలివిరా, ఎలారా నీ వల్ల మటుకే అవుతుంది. అదేంటోరా, తెలివితో కోళ్ళంతా నీ దగ్గరికి వస్తున్నారు. నువ్వు సూపర్ మామా. అమ్మకాడితో నువ్వేమన్నా? నేనేమన్నాను? వాడితో ఎందుకలా అన్నావు? నాకు క్యాన్సర్ అన్నావట. నీకు క్యాన్సరా? ఎప్పుడొచ్చింది? యాక్ట్ చేయకురా, మా మావి కొడుకుని కాదని నేను నీతో వచ్చేసానా? అది కూడా చెప్పేశాడా? వాడి దగ్గర ఎంత కొట్టేశావు? ఏం మార్చలేదు, ఊరికే ఒక కథ చెప్పాను. నా టాలెంట్ కు ఒక లక్ష ఇచ్చాడు, అప్పుగానే అనుకో. అప్పో సొప్పో, నా కోసమే ఇచ్చాడు, ఇవ్వు. శ్రీ, వదులు, తిరుగు. ఏంటి సిస్టర్ డబ్బులు తిరిగిచ్చేస్తున్నారు, క్యాన్సర్ ఎలా క్యూర్ అవుతుంది? అమ్మో, ముందు ఈ డబ్బు లోపల పెట్టు, నాకు క్యాన్సర్ లేదు. ఎవరేం చెప్పారా నమ్మేయడమే? ఆరోగ్యం బాగలేదని ఎవరైనా అబద్ధం చెప్తారా చాచా? చెప్తారు, ఒకవేళ అలా అన్నా నువ్వు నమ్మకూడదంతే. అది నీకు అర్థమయ్యేందుకే సుజీవి నాటకం ఆడాడు. ఏంటి సార్ నాటకం ఆడారా? పోను పోను సినిమా కూడా చూస్తావులే.